శుభోదయం పిల్లలు నా పేరు మెహబూబీ నేను మీ తెలుగు టీచర్ని మాండీసరీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తెలంగాణలో నేను తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను నా ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ప్రీవియస్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాము వర్ణమాల నేర్చుకున్నాం వర్ణమాల అనగానే ఏం గుర్తొస్తాయి మనకి ఆ నుంచి బండిరా వరకు వర్ణమాల అంటే ఏం గుర్తొస్తుంది ఆ నుంచి బండిరా వరకు ఆ నుండి బండిరా వరకు గల అక్షరాలను మనం వర్ణమాల అంటాం అయితే ఈ వర్ణమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి యాభై రెండు అక్షరాలు ఉంటాయి ఎన్ని అక్షరాలు ఉంటాయి యాభై రెండు అక్షరాలు ఉంటాయి ఈ యాభై రెండు అక్షరాలని మళ్ళీ మూడు విధాలుగా విభజించుకోవడం జరిగింది అవేంటి ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయాక్షరాలు కదా అచ్చులు ఎన్ని పదహారు హల్లులు ముప్పై ఆరు ఈ ఉభయాక్షరాలు మూడు అరసున్న సున్నా విసర్గ అయితే ఈ అరసున్నాని మనం ఇప్పుడు ఉపయోగించటం లేదు ఎందుకు పద్యాలల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఈ సున్నా అర సున్నాని కూడా మనం నేటి ఆధునిక వ్యవహార భాషలో మనకు అనుకూలంగా ఈ రెండు ఉపయాక్షరాలను కూడా తీసుకెళ్ళి అచ్చుల్లో కలిపేసుకున్నాం కాబట్టి అచ్చులు అనగానే మనం ఆ నుండి అవు వరకు అని చెప్తాం కదా ఆ నుండి అవు వరకు చెప్తాం కానీ ఈ రెండు ఉభయాక్షరాలను కూడా మనం ఈ అచ్చుల్లో కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అచ్చులు ఏ అక్షరం నుండి ఏ అక్షరం వరకు ఆ నుండి ఆహా వరకు మరి హల్లులు కాబట్టి ఈ రెండు ఉభయాక్షరాలు కూడా దీంట్లో కలిసిపోయాయి కదా ఇప్పుడు మనకి ఉభయాక్షరాలతో పనేమీ లేదు ఇకపోతే హల్లులు హల్లులు ఎన్ని ముప్పై ఆరు అవేంటి ఖా నుండి బండిరా వరకు ఖా నుండి బండిరా వరకు కానుండి బండిరా వరకు అంటే ఫస్ట్ మనం వర్ణమాల అంటే ఏంటి ఆ నుండి బండిరా వరకు అనుకున్నాము ఆ వర్ణమాలలో యాభై రెండు అక్షరాలు ఉంటాయి అనుకున్నాము ఇకపోతే ఆ యాభై రెండు అక్షరాలని మూడు విధాలుగా విభజించుకోవడం జరిగింది ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయాక్షరాలు అచ్చులు అంటే ఆ నుండి ఆహా వరకు హల్లులు అంటే కానుండి బండిరా వరకు కదా ఇప్పుడు మనం ఈ ఆటు బండిరాలోంచి మనం ఏం చేద్దాము కొన్ని ఎక్ససైజ్ నేర్చుకుందాం ఏమంటారు అనగననగ రాగ మతిష ఇలుచు నుండు తినగ తినగవేమో తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విరామ వినురవేమ ఇక్కడ ఏమంటున్నాడు మనకి పాట పాడాలని బాగా ఉన్నా కానీ రాగం లేనప్పుడు ఏమవుతుంది ఆ రాదు కానీ ననగ రాగ మనం పాడుతూ పాడుతూ ఉంటే ఆ రాగం అనుకోకుండానే ఫస్ట్ సారి వస్తుంది తర్వాత సా వస్తుంది తర్వాత అని అలా వచ్చేస్తుంది కదా ఏదైనా మనం పనిని చేస్తూ చేస్తూ ఉంటే దాంట్లో మనం పట్టు అనేది తప్పకుండా సాధిస్తాం బ్రైట్ అవుతాం అంటే ఎంత చాలా మెరుగైన ఫలితాన్ని మనం పొందగలుగుతాం రోజు వేపా ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు వేపాకు తింటూ ఉంటారు వాళ్ళకి అది కామన్ అయిపోతుంది ఎందుకు వాళ్ళకి అలవాటు అది ఇంకా మనం తింటే ఎలా ఉంటుంది చేదుగా ఉంటుంది ఆ చేదే కానీ రోజు తింటూ ఉంటే చక్కగా అది కూడా తీయగానే ఉంటుంది కాబట్టి మనం ఏ పనైనా మనం పదే 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 చేస్తూ ఉంటే ఏమవుతుంది దాంట్లో మనం పట్టు అనేది సాధిస్తాం అలాగే వర్ణమాల అంటే ఆ నుంచి బండిరా వరకు మీరు చదువుతారు అంతే కానీ మీరు ఏం చేస్తారు ఆ లెటర్స్ మధ్య ఏమంటారు శబ్దాన్ని మీరు గ్రహించరు ఖ గ గా ఇన్య అలా చదివితే మీరు పదాలు రాసేటప్పుడు చాలా మిస్టేక్స్ని మీరు రాస్తూ ఉంటారు ఖ ఖ అలాగే అని చదవకూడదు ఆ ఈ ఊ ఊ అలా చదివినప్పుడే మీరు పదాలు రాసేటప్పుడు చాలా తక్కువ మిస్టేక్స్ని అవాయిడ్ చేయగలుగుతారు కదా ఇకపోతే మనం ఈరోజు వర్ణమాలలోని ఆ నుంచి బండిరా వరకు గల అక్షరాలతో కొన్ని ఎక్సర్సైజ్ నేర్చుకున్నాం ఏం నేర్చుకున్నాం ఫస్ట్ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునేవి ఈ క్రింది వాటికి తరువాత వచ్చే లెటర్స్ అంటే ఆఫ్ టెల్ లెటర్స్ అంటారు కదా మీరు తరువాత అక్షరములను వ్రాయండి తరువాత అక్షరములను వ్రాయండి నేను కొన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత అదే మోడల్లో కొన్ని హోంవర్క్ ఇస్తాను వాటిని మీరు చక్కగా నీట్గా రాసి మీ క్లాస్ వాట్సాప్కి పంపించాలన్నమాట ఫస్ట్ వన్ ఆ సెకండ్ వన్ ఈ థర్డ్ వన్ ఓ ఫోర్త్ వన్ రూ ఫిఫ్త్ వన్ ఏ ఓకే నా సెకండ్ వన్ ఏంటి ఈ క్రింది వాటికి ఈ క్రింది వాటికి ఏం రాయాలి మనం ముందు వచ్చే లెటర్స్ రాద్దాం ముందు అంటే బిఫోర్ ముందు వచ్చే లెటర్స్ లెటర్స్ అంటే అక్షరములు వచ్చే అక్షరములు అక్షరములను ఏం చేయాలి మనం రాయాలి ఏం చేద్దాం రాయండి సరే మరి నేను ఒకసారి చెప్పిన తర్వాత మీరు హోంవర్క్లో అందంగా మిస్టేక్స్ లేకుండా చక్కగా చక్కచక్కగా రాసి పంపిద్దురు కానీ ఫస్ట్ ఈ వీడియోని చూడండి మనం ఏమనుకున్నాం ఈ క్రింది వాటికి ముందు వచ్చే లెటర్స్ అంటే బిఫోర్ కదా ఈ రూ ఇక్కడ చూడండి రూ అంటున్నాను రూ అనట్లే నెక్స్ట్ ఆహా ఓకే ఇక చూడండి ఆ తర్వాత ఏం లెటరు ఆ ఈ తర్వాత ఈ ఊ తర్వాత ఊ రూ తర్వాత రూ ఏ తర్వాత ఏ ఇకపోతే ముందు వచ్చే లెటర్స్ వీటికంటే ముందు వచ్చే లెటర్స్ ఆ ముందే ఆ ముందేంటి ఆ ఈ ముందేంటి ఈ రూ ముందేంటి ముందేంటి అం ఊ ముందేంటి ఊ ముందేంటి ఉంటుంది రూ రూ ఆ ఈ ఊ మళ్ళీ కొన్ని ఎక్సర్సైజ్ చూద్దాం ఇప్పుడు అర్చుల్లో చూద్దాం కా తర్వాత గా తర్వాత ఘ తర్వాత ఝ తర్వాత ఢ ధ తర్వాత ధ ఇకపోతే ముందు వీటి ముందు వచ్చే లెటర్స్ వీటి ముందు వచ్చే లెటర్స్ ఘ ముందు ఘ ముందు వా ముందు య ముందు ఇక పోతే స ముందు చూడండి ఖ ఖ ఫస్ట్ క గ ఘ క క గ గ ఇన్య చాచ జజ ఇణి టాట ఢాడా అణా తాత ధాధ న పాపా బాబ మా లా వా ముందు మా యా లా తర్వాత వ వా వా ఇలా ఇవి మీరు ఆఫ్టర్ లెటర్స్ అంటే తర్వాత లెటర్స్ కానీ తర్వాత అక్షరాలు కానీ ముందు అక్షరాలు కానీ రాయాలి పర్ఫెక్ట్గా అంటే ఫస్ట్ మనకే వచ్చి ఉండాలి వర్ణమాల వర్ణమాల అనగానే కా నుంచి బండిరా వరకు మనకి వచ్చి ఉండాలి అవి రాకపోతే ఏమవుతుంది ఏమీ మనం రాయలేం కాబట్టి మనం ఏం చేయాలి వీటిని ఆ నుంచి బండిరా వరకు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని ఉన్నట్లయితే హోంవర్క్ రాయడం చాలా ఈజీ ఇప్పుడు వీడియో చూస్తున్నారు కాబట్టి ఏం చేస్తాను నేను నేను కొన్ని ఎక్సర్సైజ్ మీకు ఇస్తాను వాటిని మీరు చక్కగా ఒక పేపర్ కానీ బుక్ కానీ దాంట్లో చక్కగా కాపీ చేసేసుకొని కాపీ అంటే ఏం చేస్తారు ఎక్కిచ్చేసుకొని ఆన్సర్స్ రాసి మీ క్లాస్ వర్ట్సాప్ గ్రూప్కి పంపించాలి సరేనా చూడండి ఫస్ట్ ఆ ఊ రూ ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ ఐ ఇవి ఫైవ్ ఇకపోతే ముందు లెటర్స్ ముందు లెటర్స్ అంటే బిఫోర్ లెటర్స్ ఖాకి ముందు ఇన్యాకి ముందు థర్డ్ వన్ మాకి ముందు మా ఇది యా కాదు ఇది మా బండిరాకి ముందు ఫిఫ్త్ వన్ అల్లాకి ముందు అళ్ళాకి ముందు ఈ ఫైవ్ ఇవి ఆఫ్టర్ లెటర్స్ ఇవి బిఫోర్ లెటర్స్ ఇవి తర్వాత లెటర్లు ఇవి ముందు లెటర్లు ఇవి రావాలంటే ఫస్ట్ మీకు కానుంచి బండి రావచ్చు ఉండాలి అవి వచ్చిన తర్వాతకి అవి రాసుకొని పక్కన పెట్టేసుకొని చక్కగా ఈ వీడియో ఒకసారి విని చూసి ఒక పేపర్ తీసుకొని మీ పేరు క్లాసు సెక్షన్ మెన్షన్ చేసి చక్కగా ఇవి హోంవర్క్ రాసి మీ క్లాస్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా దానికి పంపించేయండి అమ్మ ఈ రోజుతో మీ టాపిక్ అయిపోయింది